అందరికీ నమస్కారం నేను మీ మధ్యమర్తి ఈ ఈరోజు మన నందు ఈ సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి ఉన్నటువంటి ప్రధానమైన అప్డేట్స్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తెలుసుకొని ఖచ్చితంగా లబ్ధి పొందండి మీరు లబ్ధి పొందనే కాకుండా వేరొకరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసుకోండి ఓకే మొట్టమొదటిగా వైఎస్ఆర్ చేయతికి సంబంధించి ఒక మూడు కులాలు ఒకటి ఎస్టీకి సంబంధించి వాల్మీకి కులం కానీ అని అదేవిధంగా బెంతు వర్య బుడగజంగం మరియు ఏనేటి కొండ ఓకే ఈ నాలుగు కులాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు కులాలకి క్యాష్ సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా సెల్ఫ్ డిక్లరేషన్ అంటే వాళ్ళే మాన్యువల్గా రాసిచ్చి దాని ద్వారా కూడా అప్లోడ్ చేసుకొని వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత ఇవ్వండి అని అయితే జీవో అయితే రావడం జరిగింది ఓకే ఇది జీవో కాబట్టి ఈ నాలుగు కులాల వారి క్యాష్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్తో వీళ్ళు పొందొచ్చు వైఎస్ఆర్ చేయత ఓకే ఇది అప్డేట్ వచ్చింది ఓకే మీకు ఇదేమైనా సందేహం ఉన్నా లేదా ఎవరైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాకు లేదు మాకు జీవో రాలేదు అని ఎవరు నిబంధనలు పెడుతున్నా కూడా గవర్నమెంట్ చెప్పినట్టు వన్ నైన్ జీరో టూకి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేయగలరు ఓకేనా ఇది మొట్టమొదటి అప్డేట్ నెక్స్ట్ రెండవది చాలా ప్రధానమైన అప్డేటు ఇది అందరికీ ఓకే పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఇది అదేంటంటే మొట్టమొదటిగా ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి కొత్తగా అప్లికేషన్ ఎవరైతే ఇప్పుడు పెట్టుకుంటూ ఉన్నారో వారికి చివరి తేదీని సెప్టెంబర్ ఐదవ తేదీ వరకే ఉంది చివరి తేదీ ఓకే ఈ విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి ఓకే సెప్టెంబర్ ఐదు చివరి తేదీ అన్నారు ఒక తేదీ పొడిగిస్తే మళ్ళీ అప్డేట్ ఇస్తాను లేదా ఇదే చివరి తేదీ కూడా ఉండొచ్చు ఓకే నెక్స్ట్ ఆ తర్వాత సెప్టెంబర్ పదకొండవ తేదీ పాత వాళ్ళకి అదేవిధంగా కొత్త వాళ్ళకి అన్నిటికీ కూడా అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది చేస్తారు కదా ఆ వెరిఫికేషన్ తేదీ అనేది సెప్టెంబర్ పదకొండుకి చివరి తేదీ అంటున్నారు ఓకేనా నేను ఆ వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత తాత్కాలిక అర్హుల లిస్టు అనర్హుల లిస్టు అనేది సెప్టెంబర్ పదమూడవ తారీఖున వస్తుంది ఓకేనా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అదేవిధంగా పాత వాళ్ళకి వెరిఫికేషన్ ఏం చేశారు కదా వీటన్నిటికి సంబంధించి కూడా తాత్కాలికంగా వీళ్ళు అర్హులు వీళ్ళ అనర్హులు అనే ఒక లిస్ట్ అనేది సచివాలయంలో వస్తుంది అంటున్నారు ఎప్పుడు సెప్టెంబర్ పద్మూడవ తేదీ నెక్స్ట్ పదమూడవ తేదీ లిస్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు పద్నాడవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు ఆ లిస్టులో తాత్కాలికంగా వచ్చింది కదా లిస్టు అర్హుల లిస్టు అనర్హుల లిస్టు ఒకవేళ మేము అర్హుల్లో ఉన్నాము కానీ ఇక్కడ అనర్హత లిస్టులో వచ్చినది ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు సచివాలయంలో దీనికి సంబంధించిన సమస్యని గ్రేవెన్స్ పెట్టి సమస్య క్లియర్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ నాలుగవది అర్హులైన లబ్ధిదారులకి ఓకే ఎవరెవరైతే అర్హులని తేలుతారో అమౌంట్ పడక ముందుగా ఈ వైఎస్ఆర్ చేత లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర అంతా కూడా ఈకేవైసీ తీసుకుంటారు కదా దానికి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీని ఈకేవైసీకి పేర్లు వస్తాయి మీ వాలంటీర్ దగ్గర అయితే అంటున్నారు ఓకే ఇదన్నీ కూడా గవర్నమెంట్ విడుదల చేసిన గైడ్ లైన్స్ ఓకేనా నెక్స్ట్ ఆ తర్వాత ఈ ఈకేవైసీ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ఫైనల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున వస్తుంది ఓకే అప్పుడు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ ఉంటారు వాళ్ళు ఆ లిస్టును డౌన్లోడ్ చేసి మీ వాలంటీర్లకి తెలియజేస్తారు అదేవిధంగా సచివాలయంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేట్టు సచివాలయంలో డిస్ప్లే చేస్తారు ఓకేనా అది ఉంది నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఎవరైతే ఆ ఎలిజిబిలిస్టులో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా జిల్లా కలెక్టర్ల యొక్క ఆమోదం చేయడానికి చివరి అది ఓకే నెక్స్ట్ ఆ తర్వాత సెప్టెంబర్ చివరి వారంలో ఈ వైఎస్ఆర్ చేతి పేమెంట్ అనేది పడబోతోంది ఆ పేమెంట్ ఎప్పుడు వేయబోతున్నారు అనే డేట్ అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు కాబట్టి ఆ అప్డేట్ వస్తే మళ్ళీ మనం చెప్పుకున్నాం ఓకేనా ఇదండి వైఎస్ఆర్ చేతికి సంబంధించి చాలా ప్రధానమైన అప్డేట్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడమే కాకుండా ఈ వైఎస్ఆర్ చేయతి అనేది అమ్మఒడి ప్రోగ్రాం తర్వాత చాలా పెద్ద ప్రోగ్రాం అంటే ఎక్కువ మంది లబ్ధి పొందేటటువంటి అవకాశం ఇది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోండి అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు లబ్ధి పొందేటట్టు అయితే చూడండి ఎందుకంటే దీన్ని చివరి తేదీని విడుదల చేశారు కాబట్టి ఆ తేదీ లోపల వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మీరు అందరూ లబ్ధి పొందేటట్టు చూసుకోండి ఓకే ఇంతేండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీద ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి అందరికీ ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మాటకు మీరు